ఇక మేమైతే తిరుమలలో ఫ్రీ బస్ దిగేసామండి. ఇక మేమైతే రూమ్ తీసుకునడానికి వెళ్తా ఉన్నాము. ఇక మీ రూమ్ అన్న తీసుకోవచ్చు లేదంటే లాకర్ అన్న తీసుకోవచ్చు. అంత సౌకర్యం చాలా బాగుంటుందండి. ఇంకా దర్శనం ఇక దర్శనానికి వెళ్తా ఉన్నాము. మనకు ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది. 300 డబ్బుల్ దర్శనం 300 కట్టచ్చు, 500 కట్టచ్చు, అలా దర్శనం ఉంటుందండి. ఇంకా మేమైతే భోంచేసి వెళ్తా ఉన్నాం దర్శనానికి. ఇంకా చూడండి మేమైతే దర్శనానికి వెళ్తా ఉన్నాము. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందు ముందు చాలా బాగుందండి. మేమైతే ఇక్కడ ఎప్పుడు చూడలేని మంచు మేఘాలను చూసాము. మీరు కూడా చూడాలని అంత వీడియో తీసామండి. ఇంకా మేమైతే దర్శనానికి వెళ్ళొచ్చాము. ఇంకా ఇక్కడ గుడి ఎదురుగా మనము గడి స్తంభంకి పూజ చేసుకోవాలండి. ఇక్కడ కాయ కొట్టి మనము పూజ చేసుకోవచ్చు. ఇంకా అయితే ఇది భోజనం హాల్లో. ఇంకా మేము భోజనానికి వెళ్ళాము. ఇంకా అక్కడ ఫోటో దిగేసి వచ్చాము. చూడండి ఇదే మంచు ఎలా ఉంది చూడండి. మీరు ఇంతకుముందు చూశారు కదా, గుడి దగ్గర ఏమీ లేదు, అంత మబ్బు కమ్మేసింది. అసలు అందరూ కేకలేస్తూ ఉన్నారు. ఎంత థ్రిల్లింగ్గా ఉందంటే ఎప్పుడు చూడలేని ఒక సంతోషం కలిగింది. చూడండి కాసేపు అలానే మబ్బు ఉంది. చాలామంది ఫొటోస్ దిగారు, వీడియోస్ తీసుకున్నారు, చాలా ఎంజాయ్ చేశారు. కాస్త భయం కూడా వేసింది ఏమి ఇలా అయ్యిందని. ఇకైతే మేమైతే ఫొటోస్ వీడియోస్ తీస్తూ ఉన్నాము. నేను లైవ్ కూడా చేశాను చూడండి, అది కూడా వీడియోలో పెట్టాను. ఇంకైతే ఇప్పుడిప్పుడు లైట్లు కనిపిస్తూ ఉన్నాయి కదా, కాస్త తెల్లగా అవుతా ఉంది లైట్లు, గుడి కనిపిస్తూ ఉంది చూడండి. ఇంతసేపు మబ్బు కమ్మేసిండే చూడండి. అక్కడైతే అనౌన్స్ చేస్తూ ఉన్నారు రూములు మెరుపులు ఎక్కువైతున్నాయి, మీరంతా రూమ్స్కి వెళ్ళిపోండి. చాలా బాగుందండి. తిరుపతిలో అయితే మేము ఎప్పుడు చేయలేని ఎంజాయ్ చేశాము, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా వెళ్ళిరండి వీలైతే. ఇంతేనండి, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మా వీడియో మీకు నచ్చిందా తప్పకుండా కామెంట్ చేయండి. ఇక వీడియో అంతా మొత్తం చూసేయండి.